ఉద్యమం గురించి సొల్యూషన్ గురించి పోరాడుతున్నాను. నేను ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అసలు సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండనే ఉంది. ప్రతి ప్రాబ్లమ్కి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. నేను ఒక సైకాలజిస్ట్ని. నేను ఈ 5 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నాను నెట్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే నేను 5 సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే, ఈ తెలంగాణ అన్న పేరు వినపడితే చాలు, ఏ మీరు ఏ కార్యక్రమం ఇవ్వండి, ఏ ప్రభుత్వ అధికారులకి అయినా సరే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. ఎవ్వరు కూడా దాన్ని రియాక్ట్ చేయాలి. రియాక్ట్ అవ్వరు. ఎంపీలు ఉన్నారు, ఇందాక కొన్ని చెప్పారు ఆయన, ఎంపీలు కూడా ఈమెయిల్ చదవరు. వాళ్ళు అసలు ఈమెయిల్స్ వాడరు. ఎవరికి కూడా ఎంపీలు మామూలు వాళ్ళు కాదు, మామూలు ప్రజలైతే అనుకోవచ్చు. అసలు ఇంటర్నెట్ అనేది అసలు వాళ్ళకి ఒక ఈమెయిల్స్ అనేవి ఏవి అసలు వాడరు. సరే అదంతా పక్కన పెట్టేద్దాం. అసలు ఉద్యమం గురించి కొన్ని ప్రశ్నలు ఎదురుకుంటున్నాను. మేము ఆంధ్ర నుంచి వచ్చాము ఇక్కడికి. మేము వచ్చేసరికి ఇక్కడ 500 జీతంతో ఉన్నాం. 500 జీతం ఈరోజు మేము సంపాదించుకున్న మాట వాస్తవం. కానీ ఈ సంపాదన అన్నది మేము స్వయంగా సంపాదించుకున్నాం, కానీ ఎవరితో దోపుడు సంపాదించలేదు. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళు ఆధారాలను ఒక పార్క్ సిట్లు ఉన్నాయి, అవన్నీ ఉండేసి మా ముందు మేము వెళ్ళిపోదలుచుకున్నాం. కానీ వెళ్ళిపోయే ముందు కూడా సరిగ్గా మేము ఎలా వెళ్ళదాల్చుకున్నాం, అలా వెళ్ళాలి కానీ తిట్లు తిట్టించుకుని వెళ్ళాలి. కాకపోతే నేను ఒకటి అడుగుతున్నాను, కేసీఆర్ గారు ఏమన్నారంటే 56కి ముందు తెలంగాణ కావాలని. మీకు 56కి కావాలా, 2001కి కావాలా? అది ఒకటి నాకు క్లారిటీ కాదు. 56 కావాలంటే 5 జిల్లాలేమో ఇందులో మహారాష్ట్రలో కలిసింది, 3 జిల్లాలేమో కర్ణాటకలో కలిసింది, 8 జిల్లాలేమో తెలంగాణలో మన ఆంధ్రాలో కలిసింది. మరి ఏది కావాలనేది ఒక క్లారిటీ కావాలి. రెండు, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 వాళ్ళని అడుగుతారు, వాళ్ళని ఫస్ట్ అడగాలి కదా. 5 అడగాలి, మళ్ళీ కర్ణాటక వాళ్ళని అడగాలి, ఈ 8. ఇంకోటి రెండో విషయం ఏంటంటే, 147 మంది ఓటింగ్ జరిగినప్పుడు 147 మంది ఓటింగ్లో పాల్గొన్నారు, 103 అనుకూలంగా వేశారు తెలంగాణలో కలవడానికి. మరి అది నిజమా కాదా? మీరు ఈ సభకు నాకు అధ్యక్షత ఇచ్చారు, నా మాట నెరవేర్చుకుంటే దయచేసి ఎవ్వరూ మాట్లాడద్దు, కావాలని చర్చ చేయండి. ఆమె ఇప్పటివరకు చెప్పిన 3 పచ్చబద్ధాలు నేను చెప్తాను అధ్యక్షుడు. కానీ అయినప్పటికీ ఆమెకు మాట్లాడే పూర్తి హక్కు ఉంది, ఆమెకు మాట్లాడే పూర్తి హక్కు ఉంది. దాన్ని కాదనే అధికారం మనకు లేదు. మనం ఆంధ్ర వాళ్ళలాగా ప్రవర్తించము. ఆంధ్ర వాళ్ళు మనం మాట్లాడలేదు, ఆంధ్ర వాళ్ళు మనం దోపిడీ చేశారు, ఆంధ్ర వాళ్ళు మనకు హామీ ఇచ్చి ఉల్లంఘించారు. అయినా సరే సాధారణ ఆంధ్ర ప్రజానీకంతో మనకు విభేదం లేదు, పాలకులతో మాత్రమే మనకు విభేదం. ఒక సాధారణ ఆంధ్ర మహిళగా సోదరి వచ్చింది ఇక్కడికి, వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను నేను. ఆమె మాట్లాడచ్చు ఏమైనా, ఆమె మాట్లాడిన ప్రతి దానికి కనీసం నా దగ్గర జవాబు ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% మంది సోదరి వేసిన ప్రశ్నలకు తప్పకుండా జవాబులు వినాలి. ఆమె బాధ్యత అది. కానీ ఆమె నేను దూరం దూరం నుంచి వచ్చాను.
వినకపోయినా మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మనం 3 సంవత్సరాలు చెప్పిన తర్వాత కూడా తరకాల ప్రభాకర్ అదే అబద్ధం చెప్పాడు. తరకాల ప్రభాకర్తో పోలిస్తే సోదరి చాలా చాలా చిన్న మనిషి. తరకాల ప్రభాకర్ లాంటి దోపిడీదారులతో లగడపాటి దోపిడీదారులతోనే మనం చర్చ చేస్తాం. మిత్రులారా, ఇప్పటికి అయిపోయేది ప్రసంగి. ఎవరైనా ప్రశ్నలు చేసినప్పుడు జవాబులు విని ఓపిక సంస్కారం ఉండాలి. ఒకడు ఉండకపోతే మనం ఏం చేయాలి? అది వాళ్ళ సంస్కారం అడిగి వాళ్ళ విద్య ప్రశ్నిస్తలేదు, ఆన్సర్ ఇస్తుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ గారు ఇచ్చారు, ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. అది మేము కాదనట్లేదు. ఎవరు మా లీడర్స్ కాదంటారు, ఎవరు మా మొత్తం కాంగ్రెస్ లీడర్స్ అందరూ అందరూ కాదంటున్నారు. లంకపాటి గారి దగ్గర నుంచి నేను బొత్స సత్యనారాయణ గారి వరకు నేను అందరికీ కలిసి మాట్లాడుతున్నాను. కాకపోతే నేనేమంటున్నాను అంటే, సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే మీరు తెలంగాణ సాధించలేరా? సోనియా గాంధీ గారికి మనం కొట్టుకునేటప్పుడు సోనియా గాంధీ గారు లేరు ఇక్కడ. మనం విడిపోవాలంటే మనం కలుసుకునేటప్పుడు సోనియా గాంధీ లేదు, మనం విడిపోవాలన్నా కూడా సోనియా గాంధీ అవసరం లేదు. మీ అందరూ ఎందుకు సోనియా గాంధీ గురించి, సోనియా గాంధీ గారే ఇవ్వాలని ఎందుకు పట్టి పట్టినారని నేను అడుగుతున్నాను. అది మీరు ఆన్సర్ చెప్పాలి. తర్వాత ఇంకోటి, కేసీఆర్ గారు 56 కావాలా, 2001 కావాలా? 2001లో పాట అయింది. హైదరాబాద్ కూడా వద్దని చెప్పి మా తెలంగాణ మాకు కావాలని చెప్పినా కూడా వాళ్ళు వదలలేదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన అడిగిన మాట వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ మీడియాలో వచ్చిన దాని ప్రకారం అయితే హైదరాబాద్ వదిలేస్తున్నా కూడా మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు అని మీరు ఎంత త్వరగా మీరు అంగీకరించగలిగితే అంత త్వరగా అంగీకరించండి. నేను ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఇది, చాలా జాగ్రత్తగా వినండి. మీరు 11 జిల్లాలో 10 జిల్లాలో ఏ అడుగుతున్నారండి? మీరు 11 జిల్లాలో 10 జిల్లాలో అడుగుతున్నారు. మీ అందరూ ఇంతమంది పొరపాటున్నా నేను ఒక్కదాన్ని ఆడుతానున్నానండి. నేను కనుక తలుచుకుంటే ఈ తెలంగాణ వాళ్ళందరినీ కూడా 23 జిల్లాలకు కూడా అధికారం తెప్పించగలను. నేను ఒక్క ఆడదాన్ని చెప్తున్నాను, 23 మందిని కూడా తెలంగాణ కింద చేయగలను. కానీ మీ అందరూ కూడా 23 జిల్లాలని పరిపాలించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 23 జిల్లాలు ఎందుకు మీరు కోరుకోవట్లేదు? మీరు 10 జిల్లాలు మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ అధ్యక్షత వహిస్తే నాకు అభ్యంతరం లేదు. సభకు సభకు మర్యాదలు ఉంటాయి, సభకు అధ్యక్షుడు ఉంటాడు, స్పీకర్ రూలింగ్ చేస్తారు. మీరు రాకుండా మీరే వచ్చి మాట్లాడారండి.